నమస్కారం సార్ నమస్తే తల్లికి చెందిన ఆస్తి కూతురికి చెందుతుందా కొడుక్కి చెందుతుందా లేదంటే ఇద్దరు సమానంగా పంచుకునే అవకాశం ఉంటుందా అసలు దీని మీద ఒక వివరణ సార్ అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది అంటారు కొడుక్కే చెందుతుంది లేదంటే తల్లి ఆస్తి కదా కూతురికే చెందుతుంది అని చెప్పేసి ఇట్లాంటి భిన్న సమాధానాలు మనం వింటూ ఉంటాం సో ఇలా కాకుండా అసలు ప్రాపర్గా లీగల్ పరంగా తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది ఫస్ట్ తల్లి అంటే స్త్రీ స్త్రీకి ఆస్తి హక్కులు ఉండయా ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే స్త్రీకి ఆస్తి ఉండి ఉంటే అంటే తల్లికి ఆస్తి ఉంటే అది తదనంతరం కానీ ఆమె ఉన్నప్పుడు కానీ ఎవరికి చెందుతుంది అనేది ప్రశ్న తను కాలం తన పేరు ఉన్నటువంటి ఆస్తి కానీ ఆమె సంపాదించుకున్న ఆస్తి కానీ ఆమె ఇష్టప్రకారం వాడుకోవచ్చు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఆ తదనంతరం ఎవరికి ఆమె ఎవరికి ఆమెకు సంబంధించినటువంటి స్థిర స్థిరాస్తులని రాయకుండా పోయినట్లయితే ఆ ఆస్తికి ఎవరికి చెందుతుంది అనేది ప్రశ్న ఆమె మరణానంతరం ఆమెకున్నటువంటి స్థిర స్థిర ఆస్తులు ఏవినే ఉన్నప్పటికీ ఎవరికి రాయకుండా ఆమె మరించినట్లయితే ఎలాంటి డాక్యుమెంట్ కానీ గిఫ్ట్ డీటు కానీ విల్ డీటు కానీ ఏ తదితరమైనటువంటి లావాదేవీలతో ట్రాన్స్ఫర్ చేయనట్లయితే ఆ ఆస్తిలో ఆమెకున్నటువంటి పిల్లలు ఆడైనా మగైన అందరికి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి అయితే ఈ స్త్రీకి ఎప్పటి నుంచి హక్కులు వచ్చినాయి ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం తల్లికి సంబంధించిన ఆస్తిపై కొట్లాటలు తండ్రికి సంబంధించిన పైన ఆస్తుల కొట్లాటలు వాటి మీద కేసులు ఫైల్ చేసుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి కేసుల్లో ఎక్కువ శాతం ఈ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ కేసులు నాకు తండ్రి ఆస్తిలో ఉందని తల్లి ఆస్తిలో హక్కు ఉందని ఈ చట్టాలు కొండలో మార్పులు జరిగిన తర్వాత ఈ కేసులు ఎక్కువగా తీసుకున్నాయి ఒకప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ మన భారతదేశంలో కానీ స్త్రీలకు ఆస్తిపై హక్కు ఉండేది కాదు ఎప్పటి నుంచి కల్పించినారు ఎందుకు కల్పించినారు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది సమానమైన హక్కులు స్త్రీ పురుషులకు ఉండాలని అలాంటి కొన్ని ఉద్యమాలు జరిగిన తర్వాత స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించిన తర్వాత చట్టాల మార్పులు వస్తూ వచ్చినాయి అసలు స్త్రీకి ఆస్తి అనేది ఫస్ట్ నుంచి మనకు సమాన సాంప్రదాయంలో ఆమె పేరు మీద కానీ ఆమె కంటే సొంత ఆస్తులు అనేది ఉండకపోయేది నైన్టీన్ థర్టీ సెవెన్లో ఫస్ట్ టైము ఒక స్త్రీకి ఆస్తిపై అనుభవించే హక్కు అంటే భర్త చనిపోతే అప్పుడు బాల్య వివాహాలు జరిగాయి చిన్నప్పుడు భర్తలు చనిపోయేవాళ్ళు ఒకవేళ చనిపోతే ఆమె ఎవరి మీద డిపెండ్ అయ్యా ఉండాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు కారు స్త్రీలు అప్పుడు మరి వాళ్ళ మీద ఎక్కడ ఎవ ఎక్కడిని ఆశ్రయించి బతకాలి అనేది ఆలోచించినప్పుడు వితంతు చట్టం అన్న ఒకరు తీసుకొచ్చి ఒకవేళ భర్త చనిపోతే ఆ భర్తకు సంబంధించినటువంటి స్థిర చర ఆస్తులని ఆ భార్య అనుభవించే హక్కు మాత్రం కల్పించారు మరి దాని మీద అమ్మడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ విధమైనట్టు హక్కు లేవు ఆమె జీవించున్నంతకాలం భర్తకు సంబంధించిన ఆస్తిని అనుభవించే హక్కు మాత్రమే ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో కూడా ఈ మార్పులన్నీ వచ్చిన తర్వాత యాభై ఆరులో స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాలని చట్టాలు తీసుకొచ్చారు అది ఒక అమెండ్మెంట్ ఏంటి పెళ్లి అయిన తర్వాత ముందా పెళ్ళి తర్వాత అనే ఒక విశదీకరిస్తూ ఇలాంటి వారికి ఆ స్త్రీలకు హక్కులు కల్పించాలనే దాంట్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్స్ యాక్ట్ అమెండ్మెంట్స్ ద్వారా హక్కులు కల్పించారు అసలు పూర్తిగా హక్కు తండ్రి ఆస్తిలో కానీ తండ్రి ఆస్తిలో తల్లి ఆస్తిలో కానీ పూర్తిగా హక్కులు స్త్రీకి కల్పించింది ఇప్పుడు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మాయికి తండ్రి ఆస్తిలో కానీ తల్లి ఆస్తిలో కానీ సమాన హక్కులు కల్పించడం ఫస్ట్ టైం ఇండియాలో భారతదేశంలో స్త్రీకి పెళ్ళైన స్త్రీకు కూడా తల్లి ఆస్తులో కానీ తండ్రి ఆస్తులో కానీ హక్కులు కల్పించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని చూసిన తర్వాత స్త్రీలకు హక్కులు కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి మంచి పరిణామాన్ని మిగతా స్టేట్లు కూడా పా చేయడం జరిగింది అన్ని గుజరాత్ పక్కన ఉన్న మహారాష్ట్ర అన్ని స్టేట్లు ఈ చట్టం బాగుంది కాబట్టి స్త్రీలకి హక్కులు కల్పించింది కాబట్టి మనం కూడా ఫాలో అవుదాం అని చెప్పేసి మిగతా స్టేట్లు ఫాలో కావడం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అన్ని స్టేట్లు ఫాలో అవుతున్నప్పుడు ఈ హక్కును సెంట్రల్ కూడా వర్తించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్త్రీలకు హక్కులు రాయించడం జరిగింది ఈ విధంగా అప్పటి నుంచి మాత్రమే స్త్రీలకు ఆస్తి అంటూ తన పేరు మీద వచ్చింది ఈ వచ్చిన ఆస్తిని ఆమె ఏం చేసుకోవాలి ఆమె సంపాదించింది ఆమె పేరు మీద ఆస్తులు కొనుక్కోవచ్చు ఆమె బంగారం కొనుక్కుంది ఆమె ఉంచుకోవచ్చు ఆమె అనుభవించే హక్కు ఆమె కాలం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు బలవంతంగా కానీ కూతురు కానీ కొడుకు కానీ భర్తకు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆమె సంపాదన ఆమెనే పెట్టుకోవచ్చు ఒకవేళ ఆమె ఎవరికి రాయకుండా చనిపోతే ఆమెకు సంబంధించిన స్థిర చరాస్తులన్నీ కూడా ఆమె వారసులైనటువంటి కొడుకులకి కూతురులకి సమానమైనట్టు హక్కు కల్పించింది అంతే అంటే సమానంగా కొడుకు సమానంగా పంచుకోవచ్చు లేదు కూతురికి ఇంత చెందుతుందని కొడుకు ఇంత చెందుతుందని సెవెంటీ పర్సెంట్ కొడుకు థర్టీ పర్సెంట్ కూతురుకు ఇట్లాంటి డివిజన్స్ ఏం లేవు ఈక్వల్ గా జరుగుతుంది ఒకవేళ వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఉమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని నేను ఇంత తీసుకుంటాను ఎక్కువ షేర్ తీసుకొని ఇంత తక్కువ షేర్ తీసుకుని అని ఒక ఒప్పందం ద్వారా వచ్చి తీసుకుంటే పంపకాలు చేసుకుంటే ఇబ్బంది లేదు ఒకవేళ నీకు చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు అయితే సమాన హక్కు నీ ఇష్టపూర్తిగా తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు చట్ట ప్రకారం నీకు రానప్పుడు కోర్టును అప్రోచ్ అయ్యి ఆ తల్లి ఆస్తిలో కూతురు కూడా హక్కును పొందే అవకాశం ఉంది కొడుకు కూడా హక్కు పొందే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా సార్ తను బ్రతకుండా కానీ తన పేరు మీద నా ఆస్తి నాది అంటే నాది అని చెప్పేసి గొడవలు పెట్టేసుకొని పెద్ద గొడవలు కూడా జరుగుతూ తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసి దొంగ దొంగ సంతకాలు పెట్టి చేసుకొని కూడా కొడుకులు ఇది నాకు అమ్మ చేసింది అని చెప్పేసి అలా కూడా చెప్తున్నారు అలాంటి టైంలలో మనం ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే తల్లి ఇవ్వకపోయినా కూడా ఆమెకు తెలియకుండా తీసుకున్నప్పుడు ఇలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా స్త్రీలు తమ హక్కులని సర్వసాధారణంగా కోర్టు ద్వారా కానీ గొడవలు పెట్టుకొని కానీ సాధించుకోవాలన్నటువంటి తత్వం మన స్త్రీలలో ఇంకా లేదు దీన్ని అదురుగా చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఏమని చెప్తున్నారంటే మీకు పెళ్ళిళ్ళు చేసాం కదా పెళ్ళిళ్ళు చేసినప్పుడు కట్నాలు ఇచ్చినాం మేము అప్పులు తీర్చేసాం మాకు అప్పులు అయిపోయినాయి కాబట్టి మాకు ఎక్కువ వాటా కావాలని స్త్రీలకు ఇవ్వకుండా వాళ్ళని ఆ హక్కుని కల్పించకుండా వాళ్ళే అనుభవించే రోజులు ఉన్నాయి కూడా ఏమవుతుందని అంటే స్త్రీ పోయిన హక్కు కలవాలంటే బంధుత్వాలు తెలిపోతున్నాయని చెప్పేసి అమ్మాయిలు కూడా ఆస్తి హక్కు కోసం కొట్టాడకుండా ఉంటున్నారు ఇది అదునుగా తీసుకున్నటువంటి కుటుంబ సభ్యుల్లో మెయిల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఆస్తిని అనుభవించుకోవడం వాళ్ళకి ఇవ్వకపోవడం సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఒక టెన్ పర్సెంట్ కూడా ఇప్పటి వరకు కూడా ఈ చట్టాలు ఇన్నొచ్చినప్పటికీ హక్కుల కోసం అన్నదమ్ముల మీద కానీ తల్లిదండ్రుల మీద కొట్టే కొట్లాడేటువంటి తత్వం ఇంకా లేదు ఆస్తులో హక్కు ఉన్నప్పుడు మీరు హక్కు ప్రకారం కొట్లాడుకొని తీసుకోకుండా సమ సమస్యను పరిష్కరించుకొని కుటుంబ పెద్దల దారు కూర్చొని ఎవరి వాట వాళ్ళు తీసుకుంటే సంతోషమే లేనప్పుడు ఈ వచ్చినటువంటి చట్ట ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి హక్కులని మన అన్నదమ్ములు కూడా గుర్తించి వాళ్ళకి ఇవ్వడం మంచిది ఇంకో మీరు ఇదో ఇంత ముందుకు ఒక ప్రశ్న వేశారు తల్లి మీద బంగారం ఉంటే కొడుకులు వద్దంటారు కదా అనేది ఎప్పుడైతే నీ ఆస్తి కోసం మనం ఎప్పుడైతే కొట్లాడుతున్నామో స్థిరాస్తికి చరాస్తులకి ఏదైతే కొట్లాడుతున్నామో మరి ఈ బంగారంలో కూడా తల్లి కూతురులకి అనేది చట్టం ఇక్కడ కూతురులకే చెందుతుందని చట్టంలో ఎక్కడ లేదు ఇది ఒక కొన్ని ఏళ్ళ నుంచి సాంప్రదాయంగా ఉండేది అప్పుడు స్త్రీలకు ఆస్తి పంచిచ్చేది కాదు కాబట్టి తల్లి మీద ఉన్నటువంటి బంగారం అంటే బంగారం మగవాళ్ళు వేసుకోరు కదా ఆభరణాలు ఉండేది ఏడు వారాల నగలని రెండు వారాల నగలని ఏవో నగలు ఉండేది అవి వేసుకోరు కాబట్టి తల్లి మీద ఉన్నటువంటి ఏదైతే నగలు ఉన్నాయో తల్లి వాడుతున్నటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో చీరలు కానీ నగలు కానీ ఆమెకు సంబంధించినవి పురుషులు ఎట్లా వాడుకోరు కాబట్టి కూతుర్లకు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు అది హక్కుగా రాలేదు సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటిది ఇదే కానీ ఈ రోజున కూడా మా తల్లి మీద ఆస్తిలో ఆట తీసుకుంటూ మరి బంగారం అమ్మ మీద ఉన్నట్టు వంద కాసుల బంగారం నాకు యాభై కాసులు నాకు చెల్లికి యాభై కాసులు అనే హక్కు లేదు ఏ ఆస్తి అయినా బంగారం అయినప్పటికీ భూమి పడుకుని తల్లికి సంబంధించిన ఆస్తులు ఈక్వల్ అమ్మ తదంతరం ఈక్వల్ పంచుకోవాల్సిందే మీరు చెప్పినటువంటి సాంప్రదాయంగా వస్తున్నట్టుదే రోజు కూడా సాంప్రదాయాలు గౌరవించి అన్నలిస్తే తప్పులేదు ఇయకపోతే మాత్రం మీద ఇద్దరికి కూడా సమానమైన హక్కులు ఉంటాయి తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది అని అంటే ఇద్దరికి ఈక్వల్ గా చెందుతుందని చాలా వివరంగా వివరించారు సార్ థ్యాంక్ సో మచ్